మహబూబాబాద్ జిల్లా అంతటా సామూహిక జనగణమన స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు దేశ గౌరవ సూచకంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు జాతీయ గీతాలపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సామూహిక జనగణమన గీతాన్ని ఆలపించి జై హింద్ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక బయ్యారం రోడ్లోని పూలే విగ్రహం వద్ద టాడు జిల్లా అధ్యక్షుడు యాళ్ల మురళీధర్ రెడ్డి, డిఎస్పీ సదయ్య ఆధ్వర్యంలో భారీగా విద్యార్థులు జాతీయ గీతారాపణ చేయగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్, టౌన్ ఎస్ఐ దీపికా రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మూడుకోట్ల వద్ద భారీగా విద్యార్థిని విద్యార్థులు, పోలీసు అధికారులు, ప్రజలు జనగణమన గీతాన్ని ఆలపించారు. అనంతరం నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం గ్రామంలోని ఓ రైతు పొలంలో నాటువేస్తున్న కూలీలు సైతం సామూహిక జనగణమన గీతాన్ని ఆలపించి దేశంపై తమ గౌరవాన్ని చాటారు. Thank you very much.